हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो फ्रेंड्स, होटल स्टाइल लो ईरोज़ मा इंट्लो मैसूर बोंडाल चेशाम फ्रेंड्स। सो दानि प्रासेस एंटो आ विशेषालु एंटो ओकसारि चूडंडि बिट्टु। सूपर अन्नय्या, एन्नि दिन्नावु बोंडाल? నాలుగు తిన్నావా? నువ్వెన్ని తిన్నావు లక్కి? మూడో తిన్నావా? అయ్యా, నువ్వెన్ని తిన్నావు దేవి? ఆరు తిన్నావా? నువ్వు ఎట్లా ఎట్లా చెప్తావులే? సో ఫ్రెండ్స్, మైసూరు బొండాలు పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. సో మనం ముందుగా అయితే ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాము, ఒక హాఫ్ కేజీ పెరుగు. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట, వంట నూనె. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి పెరుగు ఆయిల్ మంచిగా కలిసి ఇలా మిక్స్ చేయాలన్నమాట. దాన్ని ఇలా బాగా మిక్స్ చేయాలి. ముందుగా అయితే నేను హాఫ్ లీటర్ పెరుగు, దాంట్లోకి ఒక 100 grams అంత ఆయిల్ తీసుకున్నాను. ఆ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ మొత్తం పెరుగులో కలిసిపోవాలి. ఇలా దాంట్లోకి జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు సరిపడంత వేసుకోవాలన్నమాట జీలకర్ర. ఇలా జీలకర్ర వేసుకొని అది కూడా బాగా కలిసేలా మిక్స్ చేయాలన్నమాట. తర్వాత దీంట్లోకి వేడి నీళ్ళు పోసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు మనము తెలియకుండా చల్లనీళ్ళు పోసుకుంటాము చాలామంది. సో మనకు బోండాలు పర్ఫెక్ట్గా రావాలంటే వేడి నీళ్ళు వేసుకోవాలి. సో మేమైతే ఒక కిలో మైదాపిండితో బోండాలు చేస్తున్నాము. సో దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక కేజీ మైదాపిండి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక కేజీ మైదాపిండి, ఆ వేడి నీళ్ళు అలా ఉండగానే మనము గోధుమ మైదాపిండి వేసుకోవాలన్నమాట దాంట్లో. ఇలా మైదాపిండి వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. మేమైతే పర్ఫెక్ట్ ఒక కేజీ మైదాపిండి తీసుకున్నాం ఫ్రెండ్స్. సో మా ఇంట్లో ఎక్కువ ఉంటారన్నమాట జనాలు, అందుకనే ఒక కేజీ అయితే సరిపోతాయని తీసుకున్నాము. సో ఇలా అయితే మేము చేయడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇలా హోటల్ స్టైల్లో మైసూర్ బొండాలు చేసుకోవడం. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి బొండాలు. సో ఎలా వస్తాయో మీరు చూద్దరు కానీ. దాంట్లోకి ఒక స్పూన్ సోడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, వంట సోడా. ఒక స్పూన్ వంట సోడా. మనం ఈ వంట సోడా వేసుకోవడం వల్ల బోండాలు చాలా బాగా పొంగుతాయి ఫ్రెండ్స్, లేదంటే ముద్దలు ముద్దల కింద ఉండిపోతుంది లోపల. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ అయితే మనము టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని, ఈ మైదాపిండిని. అలాగే మనకు వాటర్ సరిపోకుంటే ఇలా ఎక్స్ట్రా వాటర్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. వేడి నీళ్ళు ఇంకా ఉంటాయి కదా పక్కన, సో వేడి నీళ్ళు ఇంకా కలుపుకుంటూ అలా పిండిని ఇలా బాగా పిసకాలన్నమాట. లక్కలు ఏం చేస్తుంది? ఏంటి బోనలా? ఏం చేస్తారు? మమ్మీ చేస్తుందా? నీకు ఇష్టమా బోండాలు? గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నాకు ఇష్టం బోండాలు. సో ఫ్రెండ్స్,
పిండిని అయితే ఇలా బాగా పిసకాలన్నమాట ఎంత బాగా పిసికితే అంత బాగా వస్తాయి బోండాలు చాలా ఇట్లా మసాజ్ లాగా చేయాలన్నమాట పిండిని మొత్తం ఇలా పిసికిన తర్వాత మళ్ళీ మధ్యలో కొంచెం నూనె అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నూనె యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రాగా బోండాలు అయితే మనకు పర్ఫెక్ట్ గా వస్తాయి హోటల్లో ఎలా ఉంటాయో అదే స్టైల్లో మనకు బోండాలు వస్తాయి అన్నమాట ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలా మళ్ళీ మొత్తం బాగా కలపాలి ఇలా మనము పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ సో మేమైతే ఒక 15 నిమిషస్ అలా కలిపాము ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బోండాల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం అన్నమాట ఇలా పిండిని ఎక్కువగా కలపడం చూపిస్తున్నాము అనుకుంటున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఇలా కలిపితేనే ఫ్రెండ్స్ బోండాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి బోండాలు ఇక్కడ పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది ఫ్రెండ్స్ అందుకనే మేమైతే కొంచెం పిండి యాడ్ చేసుకున్నాం దీనికి ఇలా మనకు అంత లూజ్గా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట మనం బోండా ఈ రేషియోలో ఉంటే మనకు బోండాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా పిండిని నానబెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి సో ఆ గంట సేపట్లో మేమైతే మళ్ళీ బోండాలకు సరిపడా చట్నీ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ టమాటా చట్నీ బోండాలకు చాలా బాగుంటుంది టమాటా చట్నీ సో ఇక్కడైతే టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాము దానికైతే కడాయిలో నూనె పోసుకొని జీలకర్ర వెండిమిర్చి వేసుకొని ఇలా తాలింపు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ దాంట్లోకి కొంచెం శనగపప్పు నువ్వులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు నువ్వులు వేసాం ఫ్రెండ్స్ దీంట్లో ఇలా వేసుకున్నాక పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా వేస్తున్నాము ఇలా పెద్దగా కట్ చేసి వేస్తున్నాము సో ఎందుకంటే ఇంత పెద్దగా కట్ చేయడం దాన్ని మళ్ళీ మిక్సీ పడతాం మేము నువ్వులైతే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పటాపటా పైకి వచ్చేస్తున్నాయి పైకి చిల్లుతున్నాయి ఫ్రెండ్స్ నువ్వులు దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా ఒకసారి అట్లా కలుపుకోండి దీన్ని మరీ మెత్తగా ఉడకబెట్టకుండా ఒక 70% ఉడకబెట్టాలి అలా ఉడకబెట్టిన తర్వాత అది చల్లార్చుకొని వాటిని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటాము ఇలా మిక్సీకి వేసుకొని ఇట్లా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పోపు పెట్టుకుంటాము దాంట్లోకి కొన్ని మినపగుళ్ళు జీలకర్ర వెండిమిర్చి ఈ మూడు వేసుకొని అయితే బగారించాలి చట్నీని కొంచెం దూరగా అవ్వగానే ఇలా ఒకసారి
కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చట్నీలోకి ఇది వేసేస్తున్నాము ఈ పోపు పెట్టుకున్నాం కదా ఇందాక ఆ పోపుని దీంట్లో వేశామన్నమాట వేసి మిక్స్ చేసుకుంటే టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే కొంచెం లూజే చేశాము చట్నీ మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారని లూజ్ చేశామన్నమాట సో ఇది 1 అవర్ తర్వాత మనం మైదా పిండి నానబెట్టుకున్న మైదా పిండిలోకి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాం ఫ్రెండ్స్ కరివేపాకు తీసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు అయితే కలుపుకున్నాం ఇప్పుడు ఒక్కసారి మళ్ళా బాగా మిక్స్ చేస్తాము ఇలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనము బోండాల మాదిరిగా వేసుకోవాలన్నమాట కడాయిలోకి సో నేనైతే పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేడి చేస్తున్నాను నూనె వేడయ్యే లోపు ఇలా ఒకసారి కలుపుకుంటే మనకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఇలా తీసుకునే పిండి ఒక్కో బొండ వచ్చే విధంగా తీసుకోవాలన్నమాట మరీ ఎక్కువ తీసుకోవద్దు ఒక్క బొండ వస్తే సరిపోతుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నేను ఎలా తీసుకొని ఎలా వేస్తున్నానో బొండ నూనెలో అదే విధంగా మనం అన్ని బొండాలు వేసుకోవాలన్నమాట సో మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ బొండాలైతే సో ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ అమూల్యమైన కామెంట్ను కూడా పెట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బోండాలు ఎంత పర్ఫెక్ట్గా పైకి తేలుతున్నాయో ఇలా పైకి తేలుతున్న బోండాలని మనం గరిటె పెట్టి అట్లా రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట అవి కాలేంతవరకు సో ఒకే సైడ్ అయితే ఉంచొద్దు అలా తిప్పుతూ ఉంటే అన్ని పక్కల కాలుతాయి అన్నమాట ఇంకా అవి కాలేంతవరకు అలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే బోండాలు మొత్తం గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఫ్రెండ్స్ సో గోల్డెన్ కలర్లోకి వచ్చాక అయితే మనకు బోండాలు పర్ఫెక్ట్గా కాలినట్టే నూనెలో మంచిగా కాల్చుకుంటేనే బోండాలు పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మనము సగం ఉడకగానే తీయొద్దు సో లోపల కూడా బాగా ఉడుకుతుందన్నమాట అలా తిప్పుతూ ఉంటే ఇలా కాల్చుకున్న బోండాలని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము బోండాలు అయితే హోటల్లాగానే హోటల్లో చేసిన విధంగానే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయి బోండాలు సో మనం పిండి కలిపే విధానంలోనే పిండి సరిగ్గా కలుపుకుంటే చాలా బాగుంటుంది ముందైతే బోండాలు నేను వేశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా కోడలు వేస్తుంది మా మేనకోడలు అంటే ట్రై చేస్తుంది అన్నమాట ఆమె బోండాలు వేయడము ఫస్ట్ టైం వేసిన ఆమె బాగానే వేసింది బోండాలు అయితే ఇంతకుముందు బోండాలు అయితే నేనే చేశాను ఇప్పుడు మా కోడలు చేస్తుందన్నమాట బోండాలు మైసూర్ బోండా సో పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ మాకైతే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసుకోండి బోండాలు అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట సో అందుకనైతే నేను కొంచెం రిస్క్ చేసా బోండాలు చేద్దామని సో మేము కష్టపడ్డట్టే బోండాలు కూడా మాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి దానికి తోడు
चटनी कूडा चाला बागा कुदिरिंदि अन्नमाट सो फ्रेंड्स कड़ाई में उ बोंडा प्लेट फ्रेंड्स इपड़े बोंडा पिलते स्टार्ट तीन सो वाले अड़क तेजक बोंडा उ बहुत लखी बोंडा एटी बहुत बहुत बोंड बिट्टू सूपर उन्या एन तिना बोंड नाग तिना నువ్వెన్ని తిన్నావులకి మూడు తిన్నావా అయ్యా నువ్వెన్ని తిన్నావు దేవి ఆరు తిన్నా నువ్వు ఎట్లా ఎట్లా తిస్తావులే సో ఫ్రెండ్స్ ఈ బోండాల రెసిపీ మీరు కూడా తయారు చేసుకొని తినాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే బోండాలు తింటుంటాము మీరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.